అటు కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ ఇవ్వకుండా మీ చావు మీరు చావన్నట్టుగా వ్యవహరించడంతో పార్టీ నేతలకు దిక్కుతోచడం లేదు. ఏఐసీసీ చెప్పిన కర్ణాటక తరహా ఫార్ములాపై కూడా ఎవరి వాదన వారే చెబుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రచారమంతా చేస్తే సిద్ధరామయ్యను సీఎం కుర్చీనెక్కించారు. ఇప్పుడు అదే ఫార్ములా తెలంగాణలో ఎలా వర్కౌట్ అవుతుందని రేవంత్ వర్గం ఆక్షేపిస్తుంది. సీనియర్లు మాత్రం ఎవరి లెక్కల్లో వారున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్లో వర్గపోరు మరింత తీవ్రమైందన్నది సుస్పష్టం. రేవంత్ రెడ్డి వర్గం అందరినీ కలుపుకొని పోయే పరిస్థితి లేదు. పోనీ సీనియర్లంతా ఒకతాటి పైన ఉన్నారా అంటే అదీ లేదు. ఇక్కడ అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకుంటారు. అలాంటి తరుణంలో విభేదాలను పక్కన పెట్టి వీరంతా ఒక్క స్టేజీపైకి రావడమే పెద్ద విషయం. తెలంగాణ కాంగ్రెస్లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు నుండి తెలుసుకుందాం. సీతారామరాజు చెప్పండి. శోభన్న, ఢిల్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఢిల్లీ పెద్దల సాక్షిగా ఇవన్నీ కూడా ఈరోజు స్ట్రాటజీ మీటింగ్ వేదికగా వెలుగు చూసిన సందర్భం కనిపిస్తుంది. వాస్తవానికి చేరికల కోసం వీరందరినీ కూడా హైదరాబాద్ ఢిల్లీ పిలిచారు, హైదరాబాద్ నుంచి. కానీ ఈ సందర్భంగా పార్టీలోని చీలికలు అనేవి బయటపడ్డ సందర్భం కనిపిస్తుంది. అనేక జిల్లాల్లో స్థానిక నేతలకు కనీసం ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్త వారిని చేర్చుకుంటున్న తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఖమ్మంలో పూర్తిగా ఆ విభేదాలన్నీ కూడా బయటపడిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. దీనికి తోడుగా పార్టీని నమ్ముకొని దశాబ్దాల పాటు పనిచేస్తున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కించడం, దీనికి తోడు గతం నుంచి కూడా పార్టీ అనుబంధం ఉన్న వారిపై బురద జల్లేందుకు సోషల్ మీడియా వేదికగా వారు పార్టీ మారుతున్నారని ప్రచారం చేయడం, వారిపై బురద జల్లడం, వారిని డిఫెండ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దల దృష్టికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీనియర్లు తీసుకెళ్లినట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి, ఏ విధంగా అరికట్టాలో అర్థం కాక ఆ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలందరూ కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికలు కేవలం 3-4 నెలల వ్యవధిలోనే ఉన్నాయి. ఆ సాధారణ ఎన్నికలకు సంబంధించిన దానిపై కూడా ఆ వేడి కూడా ప్రారంభమవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో నేతలందరినీ కూడా ఒకతాటిపైకి తీసుకురావడం సాధ్యం కాదనే ఒక అంచనాకు కాంగ్రెస్ హైకమాండ్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎందుకోసమంటే వరుసగా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది కీలకమైన పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని వైఖరిపై కూడా వారంతా మండిపడడం, తమను పార్టీ నుంచి పంపించే ప్రయత్నాలు, రకరకాల కుట్రలు కూడా జరుగుతున్నాయని వారు బాహటంగా విమర్శలు చేయడం అనేది కాంగ్రెస్ కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని చెప్పడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తా ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ కు సంబంధించిన పరిస్థితి వేరు, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి వేరనే అభిప్రాయానికి కూడా వారు వచ్చినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లాలో కూడా కుమ్ములాటలు ఉన్న పరిస్థితి, ఒక నాయకునికి మరో నాయకునికి పొసగని సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ అన్ని తలనొప్పులను చూసిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఈ పంచాయతీని ఎలా తేల్చాలో అర్థం కాక వారంతా కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలోనే చాలా మంది ఫిర్యాదులు చేసే ముందుకు వచ్చిన పరిస్థితి. దీనికి తోడుగా కేవలం ఖమ్మమే కాకుండా నల్గొండకు సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ఆ పిసిసి అధ్యక్షుడు వైఖరిపై బాహటంగానే గతంలో విమర్శలు చేసిన సందర్భం మనం స్పష్టంగా చూశాం. అలాగే ఖమ్మంకు సంబంధించి పాదయాత్ర చేస్తున్న పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క కూడా ఇప్పటికే తన పాదయాత్రను పార్టీలో జాయినింగ్ తో ముడిపెట్టి ఒక బహిరంగ సభను నిర్వహించాలనే వ్యవహారంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద ఇలా అనేక జిల్లాల్లో ఉన్న విభేదాలన్నీ కూడా హస్తిన వేదికగా, ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బయటపడడం అనేది తాజా పరిణామంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ లో ఈ కల్చర్ కొత్త కాదని తెలంగాణ సమాజం కూడా తేల్చి చెప్తున్న సందర్భం స్పష్టంగా చూస్తున్నాం. ఈ పరిణామాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు నిశితంగా గమనిస్తున్నారు, అంచనా వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.